वेलकम टू तेलुगु आईक्यू एवरु मेलो कोटीश्वर्लु शो की संबंधी किंद वीडियो किंद कमेंट्स लो कानी नेक्स्ट आईक्यू तेलुगु अट gmail.com लो कानी नाकु फ्रीक्वेंट कोन्नि क्वेश्चन्स नी सब्सक्राइबर्स नुंचि वस्तुन्नायि सो आ क्वेश्चन्स एंटी अंटे एसएमएस द्वारा चेस्ते कॉल्स वस्ताया लेदा सन नेक्स्ट ऐप నుంచి చేస్తే ఆన్సర్ రికార్డ్ చేస్తే కాల్స్ వస్తాయా అది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, ఎస్ఎంఎస్ ఫెయిల్యూర్ అని వస్తుంది సో ఏం చేయాలి. మూడవ క్వశ్చన్, ఒకవేళ మనం కరెక్ట్గా ఆన్సర్స్ రికార్డ్ చేస్తే ఎన్ని రోజుల్లో కాల్స్ వస్తుంది. సో ఇలాంటి క్వశ్చన్స్ నాకు ఎక్కువగా వస్తున్నాయి. నియర్లీ నిన్న రాత్రి మాత్రమే దాదాపు 20-30 మంది నాకు మెయిల్ చేశారు, కింద కామెంట్ చేశారు. సో ప్రతి ఒక్కరికి నేను రిప్లై ఇస్తున్నాను, బట్ ఎక్కువ మందికి ఈ క్వశ్చన్ మైండ్లో ఉంటుంది అని నాకు అనిపించింది. అందుకే నేను ఈ వీడియో నేను మీకు షేర్ చేస్తున్నాను. సి మనకు బేసికల్గా ఏంటంటే, మనము సన్ నెక్స్ట్ యాప్లో మీరు ఓపెన్ చేస్తే మీకు ఇలా కనపడుతుంది. సో క్వశ్చన్ నెంబర్ 8 అని 4 ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ మీకు క్వశ్చన్ కనపడుతూ ఓన్లీ ఆప్షన్స్ మాత్రమే, ఆప్షన్ సెలెక్ట్ చేయండి. కింద ఏజ్, జెండర్, స్టేట్, డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేయండి. అండ్ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఏదైతే యాక్టివేట్లో ఉంటుందో ఆ మొబైల్ నెంబర్ మాత్రమే ఇవ్వండి. అది ఎవరిది, మీదే, మీది కాకపోవినా మీ ఫాదర్దైనా మీ మదర్దైనా లేదా మీ సిస్టర్ బ్రదర్ ఎవరిదైనా సరే యాక్టివ్గా ఉండే మొబైల్ నెంబర్ ఇవ్వండి. కింద సబ్మిట్ కొట్టండి. సబ్మిట్ కొట్టిన వెంటనే మీకు థ్యాంక్ యూ ఫర్ సబ్మిటింగ్ యువర్ రెస్పాన్స్ అనేది మీకు కనపడుతుంది. అలా కనపడని పక్షంలో మీ ఆన్సర్ రికార్డ్ అవ్వలేదని గుర్తుపెట్టుకోవాలి. ఇలా కనపడితేనే మీ ఆన్సర్ వాళ్లకు వెళ్ళినట్టు లెక్క. ఇది మనకు ఆప్షన్ 1. సెకండ్ ఆప్షన్ ఏంటంటే మెసేజ్ చేయడం. అంటే ఆండ్రాయిడ్ మొబైల్లోనే కాకుండా నార్మల్గా కూడా మనము మెసేజెస్ని వాళ్ళకి పంపించవచ్చు మన ఆన్సర్ని. సో ఎలా అంటే, ఇలా వాళ్ళు మనకు యాప్లో చూపించిన విధంగా ఈఎంకే స్పేస్ ఆప్షను, తర్వాత మన ఏజ్, నెక్స్ట్ మనం మేలా ఫిమేలా అని, నెక్స్ట్ మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణన పంపించాలన్నమాట. సో దీనికి మనము పంపించాలంటే ఇలా పంపించాలన్నమాట. ఇలా పంపించిన వెంటనే మనకు వాళ్ళ నుంచి వచ్చే రెస్పాన్స్ ఏంటంటే థ్యాంక్ యూ ఫర్ రిజిస్టరింగ్ అని చెప్పి మనకు రిప్లై మెసేజ్ మనకు వస్తుంది. సో ఇలా చాలామందికి సెండ్ అవ్వట్లేదు. బట్ సెండ్ అవ్వకపోవడానికి మెయిన్ కారణం ఏంటంటే, ఈ మధ్య చాలామంది రిలయన్స్ జియోలో కానీ, వొడాఫోన్ ఐడియాలో కానీ, నెక్స్ట్ రిలయన్స్లో కానీ చాలామంది అన్లిమిటెడ్ ప్యాక్స్ని వేసుకుంటున్నారు. సో అన్లిమిటెడ్ ప్యాక్స్ వేసుకున్నప్పటికీ మీకు ఈ మెసేజ్ సెండ్ అవ్వాలి అంటే మినిమం బ్యాలెన్స్ మన ఫోన్లో ఉండాలి. మినిమం బ్యాలెన్స్ అంటే ఏం లేదండి, అట్లీస్ట్ ఒక 10 రూపాయలు 20 రూపాయలు మీ ఫోన్ని రీఛార్జ్ చేయండి. రీఛార్జ్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10 రూపాయలు మీరు రీఛార్జ్ చేస్తే 7 రూపీస్ మీ అకౌంట్లో పడుతుంది. సో అలా అప్పుడు మీరు ఇది మీరు ట్రై చేస్తే ఖచ్చితంగా అమౌంట్ సెండ్ అవుతుంది. ఎందుకంటే ఈ మెసేజ్ మీకు సెండ్ అవుతుంది. మెసేజ్ సెండ్ అవ్వాలి అంటే మనకు 3 రూపాయలు వాళ్ళు కట్ అవుతుందన్నమాట. సో 3 రూపాయలు కట్ అవ్వాలి అంటే ముందు మన అకౌంట్లో 3 రూపాయలు ఉండాలి. సో ఫస్ట్ మీరు ఒక 20 రూపాయలు లేదా ఒక 50 రూపీస్ మీరు రీఛార్జ్ చేయండి. 50 రూపీస్ కూడా ఎక్కువ, బట్ ఒక 10-20 మ్యాక్సిమం ఉంటుందండి. సో మీరు చేస్తే ఒక 16-17 రూపీస్ మీకు రీఛార్జ్ అవుతుంది. ఆటోమేటిక్గా మీకు మెసేజ్ అన్నది ఈజీగా సెండ్ అవుతుంది. సెండ్ అయిన వెంటనే మీకు ఇలా కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తేనే మీ రెస్పాన్స్ వాళ్లకు రికార్డ్ అయినట్లు లెక్క. నెక్స్ట్ ఇక్కడ ఒకవేళ మీరు రెస్పాన్స్ వస్తే ఆటోమేటిక్గా సెండ్ అయినట్లు లెక్క, రెస్పాన్స్ రాకపోతే మీరు అగైన్ మీరు ట్రై చేస్తూ ఉండండి. నెక్స్ట్ రెస్పాన్స్ అయ్యాక ఎన్ని రోజుల లోపల కాల్ వస్తుంది అంటే, ఇక్కడ యాప్లో క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇఫ్ సెలెక్టెడ్ ఈఎంకే టీమ్ విల్ కాంటాక్ట్ యూ ఇన్ 5 డేస్. అంటే మీరు ఏదైతే సరే మీరు ఆన్సర్ రికార్డ్ చేశారో, ఆన్సర్ రికార్డ్ చేసిన రోజు నుంచి 5 రోజుల లోపల మీకు కాల్ వస్తుంది, ఇన్ కేస్ ఈ మీరు సెలెక్ట్ అయి ఉంటే. సో అది మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. సో అంటే నిన్న రాత్రి మీరు ఆప్షన్ పెట్టిన వెంటనే ఈరోజు కాల్ రావాలంటే రాదండి. సో ఈరోజు మీకు కాల్ రావాలి అంటే మీకు ఈ 3వ క్వశ్చన్కి సంబంధించో లేదా 2వ క్వశ్చన్కి సంబంధించో మీకు ఈరోజు కాల్ రావచ్చు. సో అంతే తప్ప ఈరోజు కాల్ రావాలంటే అంతకు ముందు క్వశ్చన్స్ బేసిస్ మీద ఉంటుందన్నమాట. సో నిన్న రాత్రి క్వశ్చన్కి సంబంధించి మీకు కాల్ రావాలి అంటే మీరు ఇంకొక 4 డేస్ మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో దిస్ ఈజ్ అ అఫీషియల్ కన్ఫర్మేషన్ అండి. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. నేను మీకు ప్రతి ఒక్కరికి రిప్లై ఇవ్వడానికి నేను ప్రయత్నిస్తున్నాను. సో ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే నేను తప్పకుండా షేర్ చేస్తాను. అండ్ ఎవరికైనా సరే మన సబ్స్క్రైబర్స్లో కాల్స్ వస్తే ఆ కాల్స్లో వాళ్ళు ఏ క్వశ్చన్స్ అడిగారో దయచేసి కింద కామెంట్ చేయండి. సో ప్రతి ఒక్కరికి షేర్ అయ్యే విధంగా నేను వీడియో చేసి అందరికీ షేర్ చేస్తాను. ఆ తర్వాత ఎందుకంటే
క్వశ్చన్స్ మ్యాక్సిమం రిపీట్ అవుతున్నాయి. సో క్వశ్చన్స్ ఏవైతే అడిగారో మన సబ్స్క్రైబర్స్ నుంచి నేను సేకరించి పార్ట్ 1 to పార్ట్ 6 నేను వీడియోస్ చేశాను. సో ఆ వీడియోస్ లింక్స్ కూడా కింద నేను మీకు ఇస్తున్నాను. సో అవి కూడా మీరు వాచ్ చేయండి. ఇన్ కేస్ ఇప్పుడు మీకు ఒకవేళ కాల్స్ వస్తే ఆ క్వశ్చన్సే మిమ్మల్ని అడిగితే మీరు ఎటువంటి హెసిటేషన్ లేకుండా మీరు వెంటనే చెప్పగలిగితే దెన్ మీరు ఈజీగా ఫర్దర్ రౌండ్స్కి సెలెక్ట్ అవుతారు. సో థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్, కీప్ సపోర్టింగ్ తెలుగు ఐక్యూ. థ్యాంక్ యూ.